వ్యాంతుల్ని వెంటబెట్టుకునొచ్చిన వర్షాకాలం మన్యసీమను మంచాన పడేస్తోంది. సీజనల్ రోగాలు గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇటు మైదాన ప్రాంతాల్లో సైతం అదే పరిస్థితి. వెంటాడుతున్న మలేరియాతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మన్యం దయనీయ పరిస్థితిపై ఓ రిపోర్ట్. మొన్న తూర్పుగోదావరి, నిన్న విశాఖపట్నం, ఇప్పుడు విజయనగరం. వానాకాలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ రోగులు కనిపిస్తున్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో దండయాత్ర చేస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాచిపెంట, సాలూరు మండలాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం వాహనాల రాకపోకలకు దారి లేకపోవడంతో ఇళ్లల్లో మంచాలకే పరిమితమవుతున్నారు. ప్రాణాల మీదకొస్తే డోలీల్లో మండల కేంద్రాలకు తీసుకొస్తున్నారు. వారి అవసరాల కోసం వారు అక్కడ దాకా వెళ్ళి రావాలి. ఒకవేళ అంటే ఏ పేషెంట్ ఎవరికైనా ఒక వ్యక్తికి వెంటనే అనారోగ్యం ఎక్కువైపోయి సీరియస్ అయిపోతే ఇక్కడ నుంచి మనుషులే మోసుకొని వెళ్ళాలి తప్ప 108 కానీ లేకపోతే వేరే సౌకర్యం ఏది కూడా ఉండదు. తాగే మంచినీళ్ళు కూడా దొరకదు ఈ ఊర్లో సరిగ్గా. పైనుంచి పడుతున్న నీళ్లు అది కలుషితం అయిపోయి ఆ నీరు తాగడం వల్ల కూడా మనుషులకి మలేరియా, టైఫాయిడ్ రకరకాలైన రోగాలు రావడానికి చాలా అవకాశం ఉంది. సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. సాలూరు మండలం, కొత్త వలస, గుమ్మలక్ష్మీపురం మండలం, కొస, ఎస్కోట మండలం, రేగపుల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంది. కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య సమస్యతో ఇంటికి ఇద్దరు మంచన పడ్డారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు నామమాత్రంగానే ఉంటున్నాయని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. దీంతో అప్పోసప్పో చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు బాధితులు. ఇటు అధికారులు అలాంటిదేమీ లేదని, ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొస్తున్నారు. జ్వరాల తీవ్రత బాగా పెరిగింది. చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్ నుంచి జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 150 వరకు ప్రతిరోజు పేషెంట్లు వస్తున్నారు. అందులో చూసి రోజుకి కనీసం 30 కేసుల వరకు జ్వరాలు ఉంటాయి. గ్రామాల్లో జ్వరాలు వస్తే మందులు ఇచ్చేందుకు హెల్త్ వర్కర్లను ఏర్పాటు చేస్తారు. అయితే ఏజెన్సీలోని చాలా ప్రాంతాల్లో వారు కూడా ఇప్పుడు అందుబాటులో ఉండటం లేదు. కాస్తో కూస్తో స్తోమత ఉన్నవారు ప్రైవేట్ క్లినిక్లకు వెళుతున్నా కూలీనాలి చేసుకునేవారు మాత్రం పసరమందు వేసుకుని ఇంట్లో దుప్పటి కప్పుకుని మంచాలపై లేవలేని స్థితిలో కనిపిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పీహెచ్సీలకు వైద్యం కోసం వెళుతున్న వారిని తమ ప్రైవేట్ క్లినిక్లకు డాక్టర్లు తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.